वेलकम टू इंदिरा रेसीपी पात्र अंडी गुजराती स्पेशल तिनी महाराष्ट्र आलू वड़ी अंटार सिंपल गा चेप्पालंटे चाम दुंप उंटुंदी चूडंडी दानी आकुल तो चेसुकुने ओक रेसीपी चाला बागुंटुंदी मीकु एप्पुडैना चाम दुंप आकुल दोरिकिते मात्रं कंपल्सरी तेच्चुकोनी इदि ओकसारी ट्राई चेयंडी कावाल्सिनवि ఒక కప్పు శనగపిండి ఒక అర స్పూన్ ధనియాల పొడి రుచి తగినంత ఉప్పు అర స్పూన్ జీలకర్ర పొడి రెండు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క కొంచెం కారం తెల్ల నువ్వులు కొంచెం బెల్లం ఒక స్పూన్ చింతపండు గుజ్జు ఇంతేనండి ముందుగా చామ దుంప ఆకుల్ని కడుక్కోండి మరి పెద్దవి తెచ్చుకోకండి ఒక మీడియం సైజు తెచ్చుకోండి దాని తర్వాత దాని వెనకమాల మందమైన కాడు ఉంటుంది కదా అది నైఫ్ తో తీసేసుకోండి అన్ని ఆకుల్ని ఇలా శుభ్రం చేసుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ లో పచ్చిమిర్చి అల్లం ముక్క కొంచెం ఉప్పు వేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి దీని తర్వాత శనగపిండిని ఒక మిక్సింగ్ బౌల్ లో వేసుకోండి దాంట్లో కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి తెల్ల నువ్వులు కొంచెం బెల్లం కొంచెం చింతపండు పేస్ట్ కారం అల్లం పచ్చిమిర్చి ముద్ద చివరగా రుచికి తగినంత ఉప్పు వేసుకోండి తర్వాత వీటన్నిటిని ఒక్కసారి బాగా కలుపుకోండి తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని కొంచెం గట్టి పేస్ట్ లాగా కలుపుకోండి మరి జారుడుగా కాకుండా అలాని మరి గట్టిగా కాకుండా ఇది మనం ఆకులకు రాస్తామండి ఆ కన్సిస్టెన్సీలో తర్వాత చామదుంప ఆకుల్కి ఈ పేస్ట్ ని బాగా పట్టించండి ఆకుని తిరగదిప్పి ఈ పేస్ట్ రాయాలండి ఆకుకి ఒక లేయర్ లాగా పూసుకోండి దాని తర్వాత పైన ఇంకొక ఆకు పెట్టుకొని దానికి కూడా రాసుకోండి మళ్ళీ పైన ఇంకొక ఆకు పెట్టుకోండి ఇలా 3 నుంచి 4 ఆకులు పెట్టుకొని మనం కలుపుకున్న శనగపిండిని ఆకుల్కి రాసుకోండి తర్వాత ఆకుల్ని చూపిస్తున్న విధంగా ముందు సైడ్స్ ని ఫోల్డ్ చేసుకొని పైన కొంచెం పిండి రాసుకోండి తర్వాత కింద నుంచి రోల్ చేసుకుంటూ ఒక పొట్లం లాగా చుట్టండి ఆకులు విడబడకుండా మధ్య మధ్యలో ఈ పేస్ట్ రాసుకోండి తర్వాత మనం పొట్లంలా చుట్టుకున్న ఆకులకు కూడా పైనంతా ఈ పేస్ట్ రాసుకోండి మనం ఆకులకి ఈ పేస్ట్ రాసుకునేటప్పుడు పొయ్యి మీద నీళ్లు పెట్టుకొని స్టీమర్ ని రెడీ చేసుకోండి తర్వాత స్టీమర్ లో ఈ చామదుంప ఆకుల్ని పెట్టి అదండి పొట్లాన్ని ఒక 20 నుంచి 30 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వండి మనకి ఉడికిందా లేదా తెలియాలంటే ఒక కత్తిని ఆ పొట్లంలోకి గుచ్చి చూడండి కత్తి గాని క్లీన్ గా వచ్చిందంటే మనకి పర్ఫెక్ట్ గా ఉడికినట్టేనండి దాని తర్వాత స్టీమర్ లోంచి తీసి దాన్ని బయట పెట్టి బాగా చల్లారనివ్వండి బాగా చల్లారిన తర్వాత దీన్ని 1 ఇంచ్ మందాన ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత పొయ్యి మీద ఒక pan పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం కట్ చేసుకున్న చామదుంప ఆకుల్ని షాలో ఫ్రై చేసుకోండి రెండు సైడ్లు తిప్పుతూ మంచి రంగు వచ్చేలాగా కాల్చుకోండి తర్వాత వాటిని ఒక టిష్యూ పేపర్ మీద తీసుకోండి ఇలా కాల్చుకుంటే కరకరలాడతాయండి ఇలా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉంది మళ్ళీ పొయ్యి మీద కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు తెల్ల నువ్వులు వేసి చిటపటలాడనివ్వండి దాని తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ కరివేపాకు తాలింపుని మనం వీటి మీద వేసుకోవటమేనండి అంతేనండి చాలా ఈజీ మీకు చెప్పాను కదా ఇలా ఫ్రై చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు మనం తాలింపు వేసుకున్న నూనెలోనే ఒక్కసారి వాటిని టాస్ చేసుకోండి అంతేనండి చాలా ఈజీ కదా ఒకసారి ట్రై చేయండి ఈ పాత్రని